करीमनगर जिला मानकोंडलो बीआरएस नायकुलु मीडिया समावेशम एर्पाटु चेशारु। ई भेटीलो जिला परिषत् चैर्मन कनुमल्ल विजय जिला अध्यक्षुडु जीवी रामकृष्णराव पाल्गोन्नारु। निन्न ईटल दंपतुलु चेसिन व्याख्यलनु तीव्रंगा खंडिस्तुन्नारनि चेप्पारु कनुमल्ल विजय। सीएम केसीआर एम्मेल्ये टिकेट इव्वकपोते ईटल एक्कडुंडेवारनि प्रश्निंचारु आमे। सोंत आस्तुलनु कापाडुकोवडानिकि मात्रमे ईटल बीजेपीलो चेरारनि आरोपिंचारु कनुमल्ल विजय। केसीआर गारु कौशल रेड्डी गारिकि तोटि 20 कोटि रूपायल तोटि सुपारिचि ईटल राजेंद्र गारिनि हत्य चेसे प्रयत्नं जरुगुतुंदनि चेप्पि चेप्पडं जरिगिंदि। मन दाने ईटल राजेंद्र गारु मरो गंट सेप तर्वात जमुना रेड्डी गारु चेप्पिनटुवंटि माटनु कूडा समर्थिंचकुंडा अदि वास्तवमे नाकु गत कोन्नि नेलल नुंचि कूडा फोन्लु वस्तुन्नायि नन्नु चंपे प्रयत्नं जरुगुतुंदनि चेप्पि कूडा माटनु जरिगिंदि। जमुना रेड्डी गारु ईटल राजेंद्र गारु माटलाडिन माटलनु మేం తీవ్రంగా ఖండిస్తున్నాము। అది ఒక పసలేనటువంటి మాటలు ఎటువంటి ఆధారాలు ఏమంటే ఏమంటే ఉత్తి మీద మీద గాల్లో మాట్లాడిన మాటలు నేను జనరల్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుపారి ఇచ్చినారని మాట్లాడినంటే నాకు ఒక తెల్ల మన ఏంది ఓటిటి లో ఒక వెబ్ సిరీస్ చూసిన అనిపించింది। జీవి రామకృష్ణరావు మాట్లాడుతూ బీజేపీల చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల ఫ్లాప్ అయ్యారని విమర్శించారు। ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ నుండి ఈటల బయటకు వెళ్ళాడో అప్పుడే రాజకీయంగా చనిపోయాడంటూ ఎద్దేవా చేశారు। అంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుధపాఠం చెప్తారని నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు నువ్వు ఇలా కోళ్ల ఫామ్ లో బిజినెస్ గా ఉండొచ్చు కానీ ఇలా నువ్వు ఈ స్థాయికి ఎదిగే వ్యక్తి కాదు। ఇలా కమలాపూర్ రుద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ లో రానున్న రోజుల్లో మేము అక్కడ ఉన్న ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని నేను కోరుకుంటున్నాను। రెండోది ఏంటంటే ఇప్పుడు మా కేసీఆర్ గారిని ఇలా ఓర్వలేక ఒక అబాండ వేసి ఇలా కేసీఆర్ గారి మీద ఇప్పుడు ఎక్కడ మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఎలక్షన్ల ముందే ఇవి గుర్తుకొస్తాయి। నిజంగా చెప్పాలంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన